हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल। वीडियो लो मश्रूम्स ने एला क्लीन चेसुकोवालो एला कट चेसुकोवालो चूपिस्तुन्नानु। दानिकन्ना मुंदुगा मन चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी आल बटन नी क्लिक चेयंडी। मश्रूम्स पैकेट तीसुकुन्नानु, दानिकि वेनक वैपु डेट उंटुंदी। डेट कन्ना रेंडु रोजुल तर्वात कूडा कर्री चेसुकोवच्चु फ्रिज लो पेट्टुकोनि स्टोर चेसुकुंटे। मुंदुगा ई मश्रूम्स नी एला क्लीन चेसुकोवालो एला स्टोर चेसुकोवालो चूद्दाम। मश्रूम्स नी फ्रेशा कादा अनि तेलुसुकोवच्चंडि। इक्कड एला अंटे इक्कड मश्रूम वेनक कार्ड उंटुंदि कदा, कार्ड पक्कन क्लोज गा उंटे अंटे विच्चुकोकुंडा उंटे మనకి మష్రూమ్స్ ఫ్రెష్ మష్రూమ్స్ అని అర్థం। చూడండి అలా క్లోజ్ గా ఉన్నాయి కదా, అలా విచ్చుకోకుండా ఉన్న మష్రూమ్స్ ఫ్రెష్ మష్రూమ్స్। ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి। దాని కోసం ఒక కాటన్ క్లాత్ గాని టిష్యూ పేపర్ గాని తీసుకొని దాని మీద ఉన్న మట్టిని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి। అన్ని మష్రూమ్స్ కి పైన ఉన్న మట్టిని క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి। ఇక్కడ రెండు పద్ధతుల్లో మష్రూమ్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను। ముందుగా మష్రూమ్ తీసుకొని పైనున్న కాడ ఉంది కదా స్టెమ్ దాన్ని చిన్నగా అటు ఇటు కదిలించి లాగితే ఊడి వస్తుంది। ఇలా వచ్చిన తర్వాత మనం గోరుతో కాని చాక్తో కాని పైన లేయర్ ని ఇలా లాగితే ఈజీగా ఊడి వస్తుంది। ఇలా పై లేయర్ ని తీసేస్తే మష్రూమ్ క్లీన్ గా కనిపిస్తుంది, వైట్ గా క్లీన్ గా వస్తుంది। మష్రూమ్స్ మామూలుగా అయితే మనకి మట్టిలో పెరుగుతాయి కాబట్టి మట్టి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది। అందువల్ల ఈ పై లేయర్ తీసేసి క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటాయి। కాకపోతే ఈ ప్రాసెస్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది। ప్రాబ్లం లేదు అనుకుంటే ఇలా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక ప్రాసెస్ చెప్తాను। ఇలా మష్రూమ్స్ ని పైన ఉన్న లేయర్ ని తీసి ఇప్పుడు వీటిని వాటర్ తో వాష్ చేసుకోవాలి। దాని కోసం గిన్నెలో ఫ్రెష్ వాటర్ తీసుకొని మష్రూమ్స్ ని ఒక్కొక్క మష్రూమ్ ని ఇలా తీసుకొని వేలితో రబ్ చేస్తూ ఉంటే పైన ఉన్న మట్టి మొత్తం పోతుంది। మనం మష్రూమ్స్ పైన ముందుగానే టిష్యూ పేపర్ తో గాని పొడి క్లాత్ తో గాని మట్టిని పైపైన మట్టి మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతాయి। ఇలా మష్రూమ్స్ ని ఒక్కొక్కటిగా శుభ్రంగా చేసుకొని వాష్ చేసుకోవాలి। ఈ మష్రూమ్స్ ని ఎక్కువ సేపు వాటర్ లో ఉంచకూడదండి, ఎందుకంటే మష్రూమ్స్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి వాటర్ ని ఇంకా అబ్జర్బ్ పీల్చుకుంటుంది, అందువల్ల తొందరగా నల్లగా అయిపోతాయి। అందువల్ల వాటర్ లో ఎక్కువ సేపు ఉంచకుండా తొందరగా తీసేయండి। ఇలా మష్రూమ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకొని వెనక ఉన్న ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఈ స్టెమ్స్ ని కూడా పడేయకూడదండి, కర్రీలో వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది। ఇలా వాటిని కూడా పై లేయర్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకొని దానిలో ఇప్పుడు ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి, అలాగే కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వాటర్తో క్లీన్ చేసుకోవాలి। దీనివల్ల పైనున్న మట్టి ఏమన్నా బ్యాక్టీరియా ఇలాంటివి ఏమన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి। మట్టిలో పెరిగిన మష్రూమ్స్ కదా, అందువలన ఇలా క్లీన్ చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది। ఇలా మష్రూమ్స్ని వేసి ఎక్కువసేపు ఉంచుకోకండి, ఒక సెకండ్ 2 సెకండ్లు మాత్రమే ఉంచుకొని క్లీన్ చేసుకొని ఇలా ఒకసారి రబ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి। ఇంకొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇలా ఈ మష్రూమ్స్ని దానిలో వేసుకొని క్లీన్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి। ఒకసారి 2 సార్లు చేసుకున్న తర్వాత మనకి ఈజీగా అలవాటైపోతుంది। ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి, వాటర్ మొత్తం తీసేసి। ఇది ఈజీగా అనిపిస్తుందండి, ఈజీగానే ఉంటుంది కూడా। ఒక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్లో ఎక్కువసేపు ఉంచుకోకుండా క్లీన్ చేసుకోవటమే। ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను। ఇక్కడ మష్రూమ్స్ని తీసుకొని పైనున్న స్టెమ్ని కొంచెం తీసేసి మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం మష్రూమ్స్ని సగంకి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఇవి బిర్యానీలోకి పులావ్స్లోకి చాలా బాగుంటాయి, ముక్కలు పెద్దగా కనిపిస్తూ బాగుంటాయి। అలాగే మనం గ్రేవీ రెసిపీస్ వీటికి కావాలనుకుంటే 4 భాగాలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు। మష్రూమ్స్లో చాలా పోషకాలు ఉంటాయండి, ఈ కరోనా సమయంలో విటమిన్ డి అవన్నీ ఎక్కువగా ఉండి మష్రూమ్స్ని నెలకి
రెండుసార్లు మూడు సార్లు అయినా తీసుకుంటే చాలా హెల్దీ అని చెప్తున్నారు. ఇలా మనకు కావాల్సిన షేప్స్లో మష్రూమ్స్ని కట్ చేసుకోవాలండి. చూశారు కదా చాలా చక్కగా క్లీన్ అయినాయి. అదేవిధంగా నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని మనం ఏ రెసిపీ చేసుకుంటే ఆ రెసిపీకి తగినట్లుగా మనం కట్ చేసుకోవాలి. ఈ స్టెమ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.